శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కస్తూరాబాయి స్కూల్లో అక్రమంగా కంకర మట్టిని జేసీబీలతో త్రవ్వి ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారు. అధికారుల వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి ఆరోపించారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడారు. పాతపట్నం హెడ్ క్వార్టర్లో మరి కస్తూరిబా స్కూల్ కాంపౌండ్ లోపల ఏ పర్మిషన్ లేకుండా పర్మిషన్ అంటూ గవర్నమెంట్ నుంచి ఏ పర్మిషన్ కానీ స్కూళ్ళు కానీ పర్మిషన్ లేకుండా ఇవాళ ఇక్కడ ఒక పెద్ద దంద గత వారం రోజులుగా ఒక పెద్ద దంద జరుగుతుంది. గ్రావెలు అదిగో అటు చూడండి లారీలు కానీ ట్రాక్టర్లు కానీ వీటితో విపరీతంగా గ్రావెలు రోజుకి రాత్రి పగలకు లేక తెలియకుండా పెరగడం జరుగుతుంది. కొన్ని వందల వేల ట్రిప్పులు రోజుకి పడుతున్నాయి. అయితే ప్రభుత్వం ఏ అనుమతులు ఇచ్చిందంటే అనుమతులు కూడా లేవు. ఒకసారి అటు చూడండి కాంపౌండ్ వాళ్ళు స్కూల్ కాంపౌండ్ వాళ్ళని కూడా మరి బదలగొట్టి ఈ తావు చేయడం జరిగింది. ఇది నేను అడుగుతానని ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ మండలంలో ఉన్న ఎంఆర్ఓ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ సెక్టర్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరి పర్మిషన్తో ఇది చేస్తున్నారు? చేస్తున్నప్పుడు ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగం అవుతున్నప్పుడు కాపాడవలసిన బాధ్యత అధికారులకు లేదని అడుగుతున్నాను నేను.